राधिका సంవత్సరాలుగా చరిత్ర గల ఈ ప్రాంతం తెలంగాణ వచ్చేంత వరకు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వైతాళికులను గాని వీరులను గాని చక్రవర్తులను గాని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భాషని సంస్కృతిని గాని సభైక్య పాలనలో ఏనాడు కూడా ప్రపంచ స్థాయికి తెలిసేటట్లు చేసి తెలంగాణ తెచ్చుకొని ఆగమైన తెలంగాణను ఇవల కాపాడుకుంటూ ప్రపంచ స్థాయిలో దేశ స్థాయిలోనే అనేక అద్భుతమైన పతకాలకు ఒక ప్రయోగశాలగా మార్చి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటూ తెలంగాణ ప్రతిష్టను ఇవల అంతర్జాతీయ స్థాయికి ఇవల తీసుకురావడం చాలా గర్వంగా ఉంది। పేదవాళ్ళకి అందరికీ న్యాయం జరగడానికి ఉంటుంది। కొందరు లేనిపోని అపోహలు పెడతారు అవన్నీ దానిలోకి పోకండి। ఇక్కడ మంచి అభివృద్ధి అనేది జరుగుతుంది। జిల్లాలో ఉన్న నాయకులు కూడా గొప్ప నాయకులు ఉన్నారు। అందరూ కూడా ఈ బంచ్ చేసుకోవాలని తప్పించేటువంటి వాళ్ళు ఉన్నారు కనుక మరి దయచేసి జరగబోయే అభివృద్ధిలో కూడా మీరందరూ కూడా భాగస్వామ్యం కావాల। ఇది కేవలం ఒక మన ముఖ్యమంత్రి గారి కృషి దీనికల మేమందరం కూడా చెప్పిన పని చేసినాం అధికారులు గారు మేము కానీ మొత్తం టోటల్గా దానికి రూపకల్పన ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోద్బలంతోనే మేము కానీ కకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కానీ మిగతా ఎవరు కానీ ఉన్నది కనుక మరి మరొకసారి ముఖ్యమంత్రి గారు కూడా వారికి ఇలాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమం తెలంగాణలో మన ప్రతిష్ట పెంచుతున్నందుకు వారికి వాదాభినందనం। థ్యాంక్ యూ సార్। కలెక్టర్ గారు చెప్పారు ల్యాండ్ ఎక్విజిషన్ 27 ఎకరాలు ఉన్నది। అది స్ట్రీట్ కార్పొరేషన్ ఉన్నది। దాన్ని ఎట్లా మేము టేకప్ చేయాలి? దాన్ని టూరిజం కింద దీన్ని ఎట్లా చేయాలి? ఇంకేమైనా ల్యాండ్ కలిసేది ఉన్నా కూడా రైతులు సహకరించాలి। ఎందుకంటే దాని పక్కన ల్యాండ్ ఉన్నది, డెవలప్మెంట్ అయిన తర్వాత ఇబ్బంది ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా సహకరించాలి। ఎవరు కూడా అన్యాయం చేయం, అందరూ కూడా సహకరించాలని నా రిక్వెస్ట్ చేస్తున్నా। ఇక్కడ అందరు వచ్చారు, గ్రామస్తులు పక్క నుంచి చాలా మంది వచ్చారు। నేను గ్రామ పెద్దలందరికీ కూడా నేను ముఖ్యంగా ప్రకాష్ గారు కూడా చెప్తున్నా లీడ్ తీసుకోవాలి। ఇక్కడ స్థానికులు కూడా లీడ్ తీసుకోవాలి। దీన్ని నేను డెవలప్మెంట్ చేసే సిద్ధంగా ల్యాండ్ ఎక్వేషన్ కూడా కావాలి। నేను కలెక్టర్ గారు కూడా నిన్న ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు, మీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి మేమున్న రోడ్లు చేయదలుచుకుంటే వాటిని కూడా ప్రణాళిక తయారు చేయని చెప్పారు। నేను కలెక్టర్ గారిని లీడ్ తీసుకొని ఎస్సీ గారికి ఈ గారికి కూడా చెప్పాను। దీనికి పిఆర్ సంబంధంగా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు డబుల్ రోడ్ వేసి సెంటర్ లైటింగ్ వేసి ఎంతైనా పర్వాలేదు, దాంట్లో సీసీ రోడ్డు కానీ ఏది కానీ మంచిగా అందంగా తయారు చేసినట్టు మీరు ప్రపోజల్ ఇస్తే ఇమ్మీడియట్లీ
మీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి నేను సత్యవతి గారు కవిత గారు ఇమిడియట్లీ మంజూరు చేసి ఏర్పాటు చేస్తున్నాం. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అందరు సహకరించారు. అందరు కూడా పేరు పేరున కృతజ్ఞత. ఎందుకంటే ఈ రామప్ప టెంపుల్ ఇన్నేళ్ల బట్టి ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు ఏఎల్ఆర్ గారు చదువు పెట్టేందుకు మన అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. కేసీఆర్ గారు అందరు కూడా కృతజ్ఞత చెప్పాలి. దీన్ని సహకరించి అందరు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉన్నారు, చాలా మంది స్వచ్ఛంద సంస్థలు ఉన్నారు, అందరు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ పేరు పేరున కృతజ్ఞత. డెవలప్మెంట్ చేసే విషయం దాంట్లో మేము బాధ్యత తీసుకుంటామని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని తరఫున మీ అందరు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రపంచ హెరిటేజ్ గా గుర్తింపు ఇవ్వండి అని చెప్పి వారు కూడా మాట్లాడటం ప్రతి ఒక్కటి మనకు తోడై ఈరోజు ఇంత గొప్ప అవకాశం ఇంత గొప్ప గుర్తింపు వచ్చిందని చెప్పి భావిస్తా ఉన్నాం. దీనికి గాను కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారితో సహా భారత ప్రభుత్వానికి అలాగే ప్రపంచంలో ఉండే 17 దేశాలు ఒక రకంగా కొన్ని లోపాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు కొన్ని షరతులు పెట్టినప్పుడు ఒక దౌత్య పద్ధతిలో రష్యా కూడా మనకు అండగా నిలబడి ఈ సంపదను వాళ్ళెవరికి మనకు పరిచయం లేదు, వాళ్ళకు వచ్చే లాభం కూడా లేదు, కానీ ఇంత అద్భుతమైన కట్టడం మనం గుర్తింపు ఇవ్వకుంటే అది సరైంది కాదు అని చెప్పి అనేక ప్రపంచ దేశాలు కూడా మనకు అండగా నిలబడి మనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రపంచ సంపదగా రామప్పను గుర్తించే క్రమంలో యునెస్కో కొన్ని షరతులు పెట్టి ఉంది. మరి గౌరవ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు వారి శాఖకు సంబంధించిన అధికారులు ఆర్కియాలజీ కావచ్చు లేకపోతే టూరిజం నుంచి వారికి సంబంధించిన శాఖ వాళ్ళు వారు పెట్టిన కండిషన్స్ ఏం ఉన్నాయి, ఏం చేయడం ద్వారా ఆ కండిషన్ని మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాం, వాళ్ళు ఇక్కడ సందర్శనకు వచ్చే ముందు వారి సందర్శన కోసము వారి కోసమే కాదు ఇక్కడికి వచ్చే లక్షలాది మంది మరి యాత్రికులు లేకుంటే భక్తులు వచ్చే ఈ క్రమంలో వారికి కావాల్సిన అభివృద్ధి గౌరవ మంత్రివర్యులు దయాకర్రావు గారు చెప్పినట్టు ఏం అవసరం ఉంటుంది, ఏం చేయడం ద్వారా ఆ ప్రపంచ స్థాయి మనం నిలబెట్టుకోవనే విధంగా కావలసిన అభివృద్ధి తప్పకుండా ముఖ్యమంత్రి గారి సహకారం సూచనల మేరకు అలాగే కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి దానికి స్థానికుల సహకారం కూడా అవసరం కాబట్టి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై తెలంగాణ. అలా స్థానిక ప్రజలకి చాలా గొప్పగా వాళ్ళకు ఉపాధి కలుగుతుంది. ఎందుకంటే రానున్న రోజులపట టూరిజం ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. టూరిజం ద్వారా కొన్ని లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంటుంది. వీళ్ళకి శుభాకాంక్షలు మీతో మొదటిగా, ఎందుకంటే మీరు దీన్ని కాపాడేది కొన్ని వందల సంవత్సరాల చెల్లి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి పుట్టి పెరిగినటువంటి వాస్తవులకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ యావత్తు తెలంగాణ ప్రజలు గర్వించే మరి ఈ కట్టడాన్ని యునెస్కో గుర్తింపును మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం. మేమందరం కూడా సపోర్టుగా ఉంటామని మరి అందరికీ న్యాయం జరిగే విధంగా బాధితులకు కూడా ఇక్కడ ఒకవేళ ల్యాండ్ అక్విజిషన్ జరిగినప్పుడు అందరు పేదలు చిన్న కూలి కుటుంబాలు కాబట్టి ధరలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే వారు సభలో పెడుతున్నారు కాబట్టి ధరలు అందుబాటులో ఉంటేనే అభివృద్ధి కూడా తొందరగా వస్తుంది కాబట్టి అందరికీ న్యాయం జరుగుతూ టూరిజాన్ని కూడా డెవలప్ చేద్దామని తెలియజేస్తాం. ప్రాంత ఏది ములుగు జిల్లా ప్రాంత ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం తెలియపరుస్తూ ఇది లాభం ఎవరికంటే మన ప్రాంతం వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు ఉపాధి కావచ్చు. టూరిజం హబ్గా తయారైన తర్వాత ఈ హోటల్స్ లో కావచ్చు షాపింగ్ కాంప్లెక్స్ అన్ని రకాలు కూడా ప్రత్యేకంగా మన ములుగు జిల్లా వెంకటాపుర ప్రాంత ప్రజలకే ఎక్కువ లాభం చేకూరుతుందని తెలియపరుస్తూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మనస్ఫూర్తిగా ఈ ప్రాంతం తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.